हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो वच्चेसी अरी नीडल तो मिरर वर्क अभी मीतो शेयर चेसुकुंटुन्नानु ఈ డిజైన్ వచ్చేసి నేను ఎక్కడ చూసి వేసిన డిజైన్ కాదండి సారీలో ఇలా వచ్చింది అది నేను ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందని చేసిన డిజైన్ అండి అయితే ఇలా రౌండ్ షేప్ లో మిర్రర్ స్టిచ్ చేశారు కదండి బ్యాక్ సైడ్ అది బ్లౌజ్ కి ఇచ్చారండి అలాగే హ్యాండ్ కి కూడా ఫోర్ సైజెస్ ఆఫ్ మిర్రర్స్ ఇచ్చారు హ్యాండ్ కి ఇలా సారీలో మిర్రర్ వర్క్ సారీ అండి సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ సారీ అయితే సారీలో మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ ఇలా స్క్వేర్ షేప్ లో మిర్రర్ వర్క్ ఇచ్చారండి అది ఇలా నేను నెక్ కి స్టిచ్ చేశాను అన్నమాట నెక్ వచ్చేసి ఇలా ప్లేన్ ఉంటే బాగుంటది అనిపించి నేను ఇలా ట్రై చేశానండి ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నార్మల్ గా ఏ సారీ మీదైనా బ్లౌజ్ కి ఇలా నెక్ లైన్ సింపుల్ గా వేసుకోవచ్చుండి బాగుంటుంది ఫస్ట్ ఇలా నేను రౌండ్ మిర్రర్స్ తీసుకున్నండి మీడియం సైజ్ మిర్రర్స్ తీసుకున్నానండి ఇవి వచ్చేసి ఇలా స్క్వేర్ షేప్ లో గ్లూ పెట్టి నేను బ్లౌజ్ కి అటాచ్ చేసాను నెక్స్ట్ వచ్చేసి అరీ నీడిల్ తో ఇలా వర్క్ చేశానండి గొలుసు స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పైన ఇలా పోసల్ చైన్ తీసుకొని నేను ఇలా అటాచ్ చేసానండి నెక్ కి ఇలా చేయడం వల్ల లుక్ నెక్ లుక్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్స్ అంటే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా స్క్వేర్ షేప్ లోనే హ్యాంగింగ్స్ చేసుకుంటే బాగుంటుంది బయట కొనవలసిన అవసరం లేదు కదండి బాగున్నాయి కదండి ఇలా చేశానండి నేను బ్యాక్ సైడ్ ఒక సైడ్ ఏమో గ్రీన్ కలర్ మిర్రర్స్ తోను ఒక సైడ్ ఆరెంజ్ కలర్ మిర్రర్స్ తోను ఇలా వర్క్ చేసి హ్యాంగింగ్స్ స్టిచ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్ కి చిన్న బోర్డర్ ఇచ్చారు ఇలా లేస్ వేశానండి హ్యాండ్ కి అయితే లైనింగ్ కి అలాగే మెయిన్ క్లాత్ కి మిడిల్ లో వేసాను కనిపించకుండా బ్యాక్ సైడ్ ది కనిపించకుండా వేసానండి అదే నెక్ కి అయితే కనిపిస్తుంది అది ఎందుకంటే నేను రౌండ్ షేప్ నెక్ కి అయితేనండి హ్యాండ్ కి వేసినట్టే కనిపించకుండా వేయొచ్చండి అయితే నేను నెక్ వచ్చేసి చూడండి షేప్ ఇచ్చాను కదా ఇలా ఇలా షేప్ ఇచ్చినప్పుడు మనం బ్యాక్ సైడ్ అలా కనిపించకుండా వేయడం కుదరదండి సో నేను నార్మల్ గా ఫస్ట్ వెనక్కి ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను లాస్ట్ లో లేస్ వేసాను అన్నమాట ఓకే అండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నే అలానే స్టిచ్ చేసాను ఇలా లేస్ వేయడం వల్ల బ్లౌజ్ కి లుక్ బాగుంది కదండి మీకు ఇది నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నెక్ లైన్ వేయించుకోవచ్చుండి లేదంటే మీరు కూడా బ్లౌజ్ కి చేసుకోవచ్చు లాస్ట్ లో ఇలా నేను ఆరెంజ్ కలర్ గోట్ వేసానండి నడుముకి నేను ఈ బ్లౌజ్ అనేది సారీని బట్టి సారీలో వచ్చిన డిజైన్ బట్టి నెక్ కి ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా డిజైన్ చేసుకున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ బ్లౌజ్ అనేది హ్యాంగింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్లనే ఫర్దర్ గా పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీకు వచ్చేస్తుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్